नमस्कार सिटी मॉर्निंग न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु वाड़ी वेड़िगा असेंबली वर्षाकाल समावेशालु अभिवृद्धि विकेंद्रीकरण पै सभलो स्वल्पकालिक चर्च ई नेल 21 वरकु असेंबली जरपालनी बीएससी लो निर्णय 1000 रोजुलुगा एपीलो कृत्रिम रियल एस्टेट उद्यम 58 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు ఎలాంటి ఉద్యమాలు చేశారు ఉద్యమాల పేరుతో టీడీపీ డ్రామాలు అసెంబ్లీలో సీఎం జగన్ ఘాటు విమర్శలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాల నిరసన హోరు వాయిదా తీర్మానానికి టీడీపీ పట్టు అసెంబ్లీలో గందరగోళం ఒక రోజు పాటు ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ గుంటూరు పల్నాడు జిల్లాల అధికారులతో ఫుడ్ కమిషన్ చైర్మన్ సమీక్ష సమావేశం ఆహార భద్రతా చట్టం మేరకు విజయవంతంగా పథకాలు అమలు చేయాలని ప్రతాపరెడ్డి ఆదేశం కార్మికులకు కనీస వేతనం 26000 ఇవ్వాలని సిఐటియు డిమాండ్ కలెక్టరేట్ వద్ద ధర్నా సివిల్ సప్లై సమాలీలకు కూలీ రేట్లు పెంచాలంటూ ఏఐటియుసి ఆందోళన అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి సభలో వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది సభను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు యత్నించారు దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ఈ మధ్య కాలంలో కన్నమూసిన నేతలకు అసెంబ్లీ సంతాపం తెలిపింది హత్రుచర్ల చంద్రశేఖర రాజు గారి మృతిపట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది वीर तम निजर्ग अभिवृद्धि की एनलेने कृषि चशार आंध्र प्रदेश राष्ट्र शासन सभाजी सभ्यु श्री बज्जल गोपालकृष्णारे गारी मृति पट सभ तीव्र सापा व्यक्तम चू शोकर्तन वार कुट सभ्युक तन प्रगाढ़ सानुभूति आंध्र प्रदेश राष्ट्र शासन सभाजी सभ्यु श्री नल्लमिल्लि मूलारे गारी मृति पट सभ तीव्र सापा व्यक्तम चू శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది అభివృద్ధి వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు అభివృద్ధి చేయని చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలా అని ప్రశ్నించారు అమరావతి పేరుతో 1000 రోజులుగా కృత్రిమ రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలో చెప్పాలన్నారు అభివృద్ధి వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న తాను అభివృద్ధి వికేంద్రీకరణపైనే మాట్లాడినట్లు చెప్పారు 14 ఏళ్లు సీఎం గా చేశా అని చెప్పుకునే చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయాలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని నిలదీశారు 5 ఏళ్లు పరిపాలన చేసినప్పుడు రాజధాని ప్రాంతాలను ఎందుకు డెవలప్ చేయలేదన్నారు విజయవాడలో తాము అధికారంలోకి వచ్చాక అనేక ఫ్లైఓవర్లు నిర్మించామని ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు రాష్ట్రానికి విడగొట్టడానికి వీల్లేదని ఒక రోజు కూడా ఉద్యమం గాని యాత్ర గాని చేయని మహానుభావులందరి అధ్యక్ష ఈ రోజు వారు కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి 1000 రోజులుగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని ఒక రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని మిగతా ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ మరోవైపున ఇతర ప్రాంతాలను రెచ్చగొడుతూ ఈ రోజు ఒక డ్రామా నడుపుతా ఉన్నారు అధ్యక్ష తనకు రాజధాని అమరావతిపై ఎలాంటి కోపం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు రాజధానిగా అమరావతి వద్దని తాను అనలేదని విశాఖ కర్నూలు కూడా రాజధానిగా ఉండాలనే చెప్పినట్లు తెలిపారు పెత్తందారుల కోసమే రాజధాని పేరుతో ఉద్యమం నడుపుతున్నారని విమర్శించారు ఉత్తరాంధ్రకు వెళ్లి ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు అమరావతి అభివృద్ధి చెందాలని ప్రజలకు చెబుతారా అని సీఎం నిలదీశారు రాష్ట్రంలో టీడీపీ మనుగడ కష్టమని చంద్రబాబుకు అర్థమైందని అందుకే ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు నా దగ్గర డబ్బులు ఉంటే వైనట్ ఈ ప్రాంతంలో కూడా రాజధాని పెట్టడానికి నేను సిద్ధపడ్డా ఇక్కడే రాజధాని నేను తీసేయడం లేదు విశాఖపట్నంలోను కర్నూలులోను ఒక రాజధాని అక్కడ ఒక రాజధాని ఇక్కడ కూడా యాడ్ చేయాలని అన్నానే తప్ప ఇక్కడ నేను తీసేయాలని నేను ఎప్పుడు అనలేదు నా దగ్గర డబ్బులు ఉంటే వైనట్
కానీ చేయగలుగుతామా అన్నది మనం అందరం కూడా ఒకసారి క్వశ్చన్ మార్క్ అందరం కూడా వేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఎందుకంటే ఇట్ బి లైక్ డ్రీమ్ చేసింగ్. నాకుంది ఆలోచన, మంచి చేయాలనే తపన ఉంది, ఇట్స్ లైక్ డ్రీమ్. ఈ రోజు 100 కోట్లు అనుకునే 10 సంవత్సరాల తర్వాత ఇదే 100 కోట్లు అవుతుంది. మళ్ళా ఈ పొద్దు నేను ఈ 10 సంవత్సరాలలో నేను 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టా, మళ్ళా 1 లక్ష కాస్త 3 లక్షల కోట్లు అయింది. అంటే మళ్ళా నేను ఇట్స్ లైక్ డ్రీమ్ చేసింది. అంటే ఎప్పటికీ కూడా ఐ విల్ నెవర్ బీ గెటింగ్ దర్. ఇట్ విల్ బి వర్క్స్ అన్ని కూడా సగంలో కనిపిస్తూ ఉంటాయి, సగం ఫినిష్ లో కనిపిస్తూ ఉంటాయి. ఆ సగంలో కనిపించే వర్క్లన్నీ కూడా ఏంటివి? బిల్డింగ్లు కాదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, కరెంటు, డ్రైనేజు, నీళ్లు, ఇటువంటివి. అంటే ఇట్ బి ఆల్వేస్ ఎ డ్రీమ్ చేసింగ్ అధ్యక్ష. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. టీడీపీ ప్రతిపాదించిన 27 అంశాలపై చర్చకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం జగన్తో పాటు మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభను ఉద్దేశపూర్వకంగా జరగనీయకుండా చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రారెడ్డి అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణపై చర్చ జరుగుతోందని, దీన్ని అడ్డుకోవడం సరికాదని, సభ సజావుగా జరగడానికి టీడీపీ సభ్యులు సహకరించడం లేదని బుగ్గన తెలిపారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శాసనసభలో ప్రతిపక్ష టీడీపీ తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా కావాలనే సభను అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు యత్నిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ వెల్లోకి రావడాన్ని బుగ్గన తప్పుపట్టారు. సభ సజావుగా జరిగేందుకు స్పీకర్ తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఏ సభ్యులైతే ఉద్దేశపూర్వకంగా చర్చలో పాల్గొనకుండా సభను మరి అంతరాయం కలిగిస్తూ మరి సభను తప్పుదోవ తీసుకొని కేవలం పబ్లిక్ రిలే అవుతుంది కాబట్టి రిలే ద్వారా అధ్యక్ష అసలు ఏ విధంగా ఈ మెటీరియల్ అంతా లోపలికి వచ్చింది అధ్యక్ష సభలోకి? శాసనసభకు సంబంధించిన గౌరవం కానీ వాళ్ళు ఏ మాత్రము కూడా మరి వాళ్ళు మరి ఆలోచన కూడా పెట్టుకోవడం లేదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, దయచేసి మీరు చర్యలు తీసుకొని సభ సజావుగా జరిగేట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత అసలు టీడీపీకి ఉందా అని మంత్రి ఆర్కే రౌజా నిలదీశారు. ప్రజా సమస్యలపై టీడీపీకి చిత్తశుద్ది లేదని, నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో రోజా మాట్లాడారు. ప్రజాసేవ కోసం తాము ఉంటే కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కొడాలి నాని ఇంటి వద్ద మహిళల ఆందోళనను ఆమె తప్పుపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేదే లేదని మంత్రి రోజా హెచ్చరించారు. 26 గ్రామాల్లోని టీడీపీ బినామీల కోసం 26 జిల్లాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడతామంటే ఎవ్వరూ ఒప్పుకోరని స్పష్టం చేశారు. మేము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాం. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు అభిమానులుగా ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారు ప్రజలు కోరుకున్న విధంగా అందరం కూడా సపోర్ట్ చేశాం. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ తన స్వార్థం కోసం ఆ పార్టీని నాశనం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారు. కాబట్టి అందరూ కూడా దాంట్లోంచి బయటకు వచ్చేసిన పరిస్థితి మీ అందరూ కూడా గమనించారు. ఈరోజు కొడాలి నాన్నగారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పుందండి? అడ్రస్ లేని అదవా లోకేషు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? కొడాలి నాన్నగారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆడవాళ్ళని వాళ్ళ ఇళ్ల మీదకి పంపించి చంపేస్తాం, పొడిచేస్తామా? కొడాలి నాన్నన్న గడ్డంలో ఉన్న తెల్లంట్రు కూడా పీకలేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కొడాలి నానైనా నేనైనా మా పార్టీలో ఉన్న కార్యకర్త అయినా మా నాయకుడికి అండగా నిలబడతాం. జిల్లాలో పేద ప్రజలు, విద్యార్థులు, గర్భిణీ స్త్రీలకు ఆహార భద్రత చట్టం కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లక్ష్యాలు అధిగమించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలో ప్రతి విద్యార్థి మధ్యాహ్నం భోజనం చేసేలా ఫోర్టిఫైడ్ బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనంపై విద్యాశాఖ అధికారులు పూర్తి అవగాహన కలిగించాలని అన్నారు. ఆహార భద్రతా చట్టం అమలుపై గుంటూరు, పల్నాడు జిల్లాల పౌర సరఫరాలు, ఐసీడీఎస్, విద్యాశాఖ, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, సంక్షేమ శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ మేరకు ఎస్ఆర్ శంకరన్ హాల్లో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి క్షేత్రస్థాయి తనిఖీలలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు,
రేషన్ దుకాణాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాల్లో కల్పిస్తున్న భోజన పథకం అమలు తీరు పరిశీలనలో గుర్తించిన అంశాలపై అధికారులతో సమీక్షించారు. సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం కమిషన్ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు పౌష్టికాహారం అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బాలింతలకు పోషక విలువలన్న ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందించేందుకు సీఎం జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ను రాష్ట్రాల్లో సక్రమంగా అమలు చేసేందుకు రాష్ట ఫుడ్ కమిషన్ను 2017లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రేషన్ దుకాణాల వద్ద ధరల వివరాలు, పథకాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లు ఖచ్చితంగా ప్రదర్శించాలని, స్టాక్ రిజిస్టర్ల వివరాల మేరకు స్టాక్ ఉండాలని సివిల్ సప్లైస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించి రేషన్ దుకాణ ధరలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఆహార భద్రతా చట్టం అమలులో ఫిర్యాదులు వస్తే రాష్ట ఫుడ్ కమిషన్ సుమోటోగా స్వీకరించి సంబంధిత అధికారులపై విచారణ చేస్తుందని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో లోపాలు గుర్తిస్తే సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. ఏదైనా సరే ఒక ఇన్స్పెక్షన్స్ అనేది ప్రతి ఒక్క అధికారి కూడా ఎప్పుడెప్పుడు యాక్టివ్గా తిరుగుతూ చేస్తుంటేనే మిగతా అధికారులందరూ కూడా మిగతా కింద పనిచేసే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఒకటండి, ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఇది 2017 ఆగస్టులో మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు జరిగింది. గతంలో మనకు జేఆర్ పుష్పరాజు గారు, ఆయన లేట్ జేఆర్ పుష్పరాజు గారు మొదటి చైర్మన్గా ఉన్నారు. 2022 మార్చి 28వ తేదీ నేను 2వ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీంట్లో 15 జిల్లాలు ఈ జిల్లాతో మేము తిరగడం జరిగింది. 10 రివ్యూ మీటింగ్స్ జరిపాము. ఇంకా 11 జిల్లాలు మేము తిరిగి పూర్తి స్థాయిలో అధికారులతో అవగాహన తెచ్చుకొని దీనికోసం స్పెషల్గా ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా వాట్సాప్ నెంబర్ ఒకటి క్రియేట్ చేశాం, 9490555117 అనే ఒక వాట్సాప్ నెంబరు. దీనికి వీఆర్ వెయిటింగ్ ఫర్ గ్రీవెన్స్. అన్ని జిల్లాల నుంచి మాకు గ్రీవెన్స్ వస్తే కనుక వాటిని అధికారులకు చెప్పి ఎప్పుడెప్పుడు అవన్నీ కూడా తీర్చేదానికి తయారుగా ఉన్నాం. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ మాట్లాడాలనుకుంటే 1552355 అని ఒక నెంబర్ క్రియేట్ చేయడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఈ మేరకు నగరంలోని 32వ డివిజన్లో గురువారం నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలగిరి, డిప్యూటీ మేయర్ సజీల, స్థానిక కార్పొరేటర్ ఆచారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ తదితరులు పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాడీపేటను అభివృద్ది చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇతర నేతలు తెలిపారు. అదేవిధంగా జగన్ పాలనలో విస్తృతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని వారు వెల్లడించారు. గతంలో ఎక్కువగా ఓసీలు, ఇక్కడంతా కూడా ఎక్కువగా ఓసీలు నివసించే లొకాలిటీ, మరి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ గతంలో ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు కాదు, వచ్చేవి కాదు. అర్హులే ఉన్నా కూడా అక్కడ ఇక్కడ పరిస్థితి ఉండేది కాదు. అంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ వాళ్ళ వాలంటీర్లు మరి సచివాలయ వచ్చిన తర్వాత మరి నేరుగా వాళ్ళు ఇంటి దగ్గర రావడం, మరి వాళ్ళు అర్హులై ఉంటే ఇమీడియట్గా పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానీ ఎమ్మటే పెట్టేయడం కానివ్వండి, వాటి మూలంగా ఈరోజు విద్యాదీవెన కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వాళ్ళందరికీ రావడం నిజంగా. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి సంక్షేమ ఫలం ఇలా వీళ్ళకి ఎక్కడ కూడా పడలేదు. ఎక్కువగా ఓసీలు ఉండే ప్రాంతం సంక్షేమ ఫలాలంటే సంక్షేమాలంటే కూడా తెలియదు. మరి ముఖ్యంగా జగనన్న గారు చెప్పినట్టుగా ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజల సేవ కొరకు మాత్రమే వచ్చినట్టుగా చరిత్రను తిరగరాస్తూ జగనన్న గారు, ఒకప్పుడు రాజకీయ నాయకుడు ఇంటి ముందు ప్రజలు నిలబడితే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ ప్రజల ఇంటి ముందు నిలబడి ఇక్కడ ఇచ్చినటువంటి అభివృద్ధిని ప్రజల ద్వారా తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి ఈ స్థానిక డివిజన్ ప్రజలందరూ, ఈ పార్టీకే మేము వైఎస్ఆర్సీపీకే మేము మరలా ఓటు వేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిలో మా ఎమ్మెల్యే గారి యొక్క కృషి అచంచలమైనది. వీరి కృషి వల్ల బ్రాడీపేటలో కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో నిన్న ఆందోళన జరిగింది. ఈ మేరకు సీఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వైసీపీ పాలనలో కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని సీఐటియు నేతలు ఆరోపించారు. ఈ మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు సుబ్బారావమ్మ, లక్ష్మీనారాయణ, నేతాజీ రామారావు, నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గాలకు సీఎం జగన్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేకపోయారని సందర్భంగా సుబ్బారావు అమ్మ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కనీస వేతనం 26,000 ఇచ్చి కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం జగన్ మెప్పు కోసం పవిత్రమైన చట్టసభలో అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్న భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో వైసీపీ మంత్రులు వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని ఆయన చెప్పారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ఎస్సీ మంత్రులు ఇతర పార్టీ నేతల గురించి విమర్శించి కులాల ప్రస్తావన తేవడం దారుణమన్నారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ కళాశాలలను మూసివేశారంటే అణగారిన వర్గాల పట్ల వైసీపీ నేతలకు ఎలాంటి ప్రేమ ఉందో చెప్పవచ్చన్నారు. ఉన్నత చదువులు చదివిన మేరుకు నాగార్జున లాంటి వారు సాక్షాత్తు అసెంబ్లీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇక నుంచైనా సభలో హుందాగా వ్యవహరించి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని శ్రావణ్ కుమార్ సూచించారు. అదేవిధంగా అమరావతి రాజధాని భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ముఖ్యమంత్రి మంత్రులు మరోసారి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. డాక్టర్గా పనిచేస్తున్న స్వామి గారిని దళితుడిగా పుట్టితే దళితుడికే పుడితే నువ్వు చంద్రబాబును విడిచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రమ్మని చెప్పి మాట్లాడుతున్నావు అంటే అది చాలా దురదృష్టకరం. తిరిగి నువ్వు మాట్లాడిన భాషనే స్వామి కూడా ఉపయోగించి ఉంటే నీ తల ఎక్కడ పెట్టుకునేవాడు. అదేమిటో కానీ వైసీపీ నాయకులకి పదే పదే డిఎన్ఏలు గుర్తొస్తున్నాయి. అంటే తిరిగి వాళ్ళ డిఎన్ఏలు ఏదైనా లోపం ఉంటేనే కదా అలా మాట్లాడుతున్నారు. మాకు మా వాళ్ళకి మమ్మల్ని అంటే కోపం వస్తుంది కదా అంటే మీరు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అర్థమవుతుంది. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. అసైన్డ్ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ గారు జీవో 41 ప్రకారం ఆయనే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు, ఆయనకే ప్లాట్ అలాట్ అయింది, ఆయనకే రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అమ్ముకునే హక్కులు ఉన్నప్పుడు అమ్ముకుంటారు. ఒక రైతుగా భూమి ఇస్తే తెలుస్తుంది రైతులు ఎవరు లేరా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఓపెన్గా రండి, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన సర్టిఫికెట్టు, ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేసిన సర్టిఫికెట్తో మేము బజారు మీదకి వస్తాం, మీరు చెప్పిన వేదిక దగ్గరికి వస్తాం. ఒక్కడు కూడా రైతు లేదని చెబుతున్నారు కదా, సిగ్గు లేకుండా మీరు నిరూపించండి. నిరుద్యోగ సమస్యపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వెలగపూడిలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. జాబ్ రావాలంటే జగన్ పోవాలని నినాదాలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న జగన్ అధికారంలోకి రాగానే ఆ హామీని మర్చిపోయారని విమర్శించారు. టీడీపీ హయాంలో డిఎస్సీలు వేశామని, నిరుద్యోగ భృతి ఇచ్చామని గుర్తు చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో వాడ వాడలో కూడా ప్రచారం చేశాడు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తాను, మరి 360,000 మరి ఉద్యోగాలు భర్తీ చేస్తా, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుందని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ లేదు, అది పరిస్థితి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి ఏటా డిఎస్సీ జరుపుతూ దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 డిఎస్సీని నిర్వహించి ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 3 సంవత్సరాల్లో
ఒక్క డిఎస్సీ కూడా ఏనిటువంటి పరిస్థితి. పట్టాభిప్రం షాజీఖానాలో నిన్న సద్భావన సదస్సు జరిగింది. ఈ మేరకు జమాయతే ఉల్మాహింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో వివిధ మతాలు పార్టీల ప్రతినిధులు పాల్గొని మత విద్వేషాలు లౌకిక తత్వంపై చర్చించారు. భారతదేశంలో మతతత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ప్రముఖులు సూచించారు. ఈ మేరకు జమాయత్ ఉల్మాయే హింద్ ఆధ్వర్యంలో పట్టాభిపురం షాదీఖానాలో గురువారం సద్భావన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు మల్లెల వెంకట్రావు, సీనియర్ సిటిజన్ సంఘ నాయకులు నూతలపాటి తిరుపతయ్య, జమాయత్ ఉల్మాయే హింద్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర అధ్యకులు హఫీజ్ ఫీర్ సబ్బీర్, కార్యదర్శి పీర్ ఖలీక్, జిల్లా అధ్యక్షులు ముఫ్తీ అబ్దుల్ బాసిద్, కార్యదర్శి కారి ఉస్మాన్, మౌలానా ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని మతాల వారు దేశంలో ఇప్పటి వరకు అన్నదమ్ముల్లాగా జీవించడం జరుగుతుందని సందర్భంగా నేతలు తెలిపారు. అయితే కొన్ని స్వార్థపూరిత రాజకీయ శక్తులు మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో లౌకిక భారతదేశం గొప్పదనం గురించి చెప్పి యావత్ సమాజాన్ని ఏకం చేసే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. హర్ జోయ భారత్ కే హర్ జిలే మే పూరే స్టేటో మే సద్భావన సంసద్ ప్రోగ్రామ్ హువా. అల్హమ్దులిల్లా ఆజ్ గుంటూర్ కే అందర్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ షాదీఖానే మే హమారే సదర్ మొహతరమ్ హాఫిజ్ పీర్ షబ్బీర్ సాహబ్ జమీయతుల్ ఉలమా తెలంగాణ ఆంధ్ర సదర్ మొహతరమ్ కి కయాదత్ మే ఔర్ హమారే సెక్రటరీ హాఫిజ్ ఖలీక్ పీర్ సాబిర్ సాహబ్ కే జో హే మాతహత్ మే ఔర్ హమారే బహుత్ సారే క్రిస్టియన్స్ భాయి ఔర్ పూజారి భాయి ఔర్ తమామ్ హిందూ ముస్లిం తమామ్ సిఖ్ ఈసాయి తమామ్ లోగో కే దర్మియాన్ మే భాయిచారగీ మొహబ్బత్ ఇఖ్వాత్ పూరే జో హే ముల్క్ మే ఏక్ మొహబ్బత్ కీ ఫిజా ఆమ్ హో జాయే ఔర్ తాకే హమ్ లోగ్ ఆపస్ మే ఏక్ దూసరే గైర్ నహీ హే బల్కే హమ్ సబ్ మిల్కర్ ఏక్ బాప్ హజరత్ ఆదమ్ ఔర్ ఏక్ అమ్మా హవ్వా అలైహిస్ సలాం హీ కీ హమ్ ఔలాద్ హే. భారతదేశంలో ఉన్న లౌకిక స్ఫూర్తిని నిలబెట్టేందుకోసం ఈ దేశంలో ఉన్న మత రాజకీయాలకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న విభిన్న వర్గాల ప్రజలు, కులాలు, మతాలు, సంస్కృతులు, భాషల ప్రజలందరూగా ఏర్పడిన ఈ దేశాన్ని, ఈ లౌకికత్వాన్ని, సమగ్రతని కాపాడుకునేందుకోసం విష రాజకీయాలని, మతోన్మాద రాజకీయాలని నిరసిస్తూ భారతదేశాన్ని కాపాడుకునేందుకు ఒక మహత్తరమైన ఆశయంతో జమాయత్ ఉల్మా ఆధ్వర్యంలో ఈ సద్భావన సదస్సులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తిరిగి యువత అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. నిరుద్యోగుల పక్షాన పోరాటాలు చేసి ప్రశ్నించే వారిపై ఉక్కుపాదంతో పోలీసులతో దాష్టికం చేయడం హేయమని తిరిగి యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాష్టికంతో గాయాల పాలైన రావిపాటి సాయికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. కార్యక్రమంలో తిరిగి యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, ప్రధాన కార్యదర్శి గుడిపూటి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. అన్నిటికీ నయవంచన దిశగా నిరుద్యోగులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీలో మా పార్టీ అధినేత అలా పిలుపు మేరకు ఈ విధంగా నిరుద్యోగ సమస్యలపైన జాబ్ కేటాయించడం వాయిదా తీర్మానం పెట్టడం నేపథ్యంలో ఈ రోజు తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి చేస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా దారుణంగా నీచాతి నీచంగా పోలీసుల ద్వారా ఈ విధంగా చూడండి ఎట్లా దారుణంగా చేశారో. అమరావతి రోడ్ సిద్ధి వినాయక బజాజ్ షోరూమ్ లో నిన్న నూతన సిటీ 125X బైక్ ను లాంచ్ చేశారు. గుంటూరు డీటీసీ కరీం బైక్ ను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేశారు. అత్యధిక మైలేజ్, ట్యూబ్లెస్ టైర్స్, త్రీ కలర్స్ తో కూడిన సిటీ 125X బైక్ ను యువతతో పాటు అన్ని వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని కరీం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కోరారు. 5,000 తగ్గింపుతో కూడిన దసరా ఆఫర్ ను అన్ని బైకులపై పొందాలని కోరారు. బైక్ కొత్త బైక్ను మార్కెట్లో లాంచ్ చేస్తున్న సందర్భంగా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు వారికి నా ధన్యవాదాలు. అలాగే ఈ వెహికల్ సిటీ 125 అసలు బజాజ్ అనేది ఇండియన్ బ్రాండ్, చాలా మంచి పేరుంది మార్కెట్లో. చాలా మా చిన్నప్పటి నుంచి కూడా ఈ బజాజ్ చేతకు ఇవన్నీ కూడా మాకు బాగా ఫెమిలియర్ మార్కెట్ బ్రాండ్స్. ఇవన్నీ కూడా బజాజ్ ఈజ్ ఇండియన్ మేడ్ కాబట్టి ఈ బండి బాగా క్లిక్ అయిపోయి మార్కెట్లో మంచి సేల్స్ జరగాలని, ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి బైక్స్ని వాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ వెహికల్ మంచి సేల్స్ జరగాలి, అలాగే షోరూమ్ వాళ్ళకి మంచి లాభం తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి బైక్ మీద 5,000 రూపాయల నగదు తగ్గింపు ఆఫర్తో మీ అభిమాన సిటీ 110 సిటీ 125 ప్లాటినా 100 పల్సర్ 125 ఎన్ఎస్ 125 పల్సర్ 150 ఎన్ఎస్ 160 ఎన్ఎస్ 200 డామినర్ 250 పల్సర్ 250 FN అన్ని బైక్లు మా షోరూంలో సిద్ధంగా ఉన్నాయి కాబట్టి నేడే మా షోరూంకు విచ్చేసి ఈ దసరా పండుగ సందర్భంలో
మీ అభిమాన బైజాజ్ బైకును సొంతం చేసుకుని కోరుతూ మరొకసారి డిటిసిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నావు మోహన్ కృష్ణ అన్నారు. గురువారం పశ్చిమ నియోజకవర్గంలో మోహన్ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును మనం మోహన్ కృష్ణ కట్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడమే జయంగా పనిచేస్తానని మన్నావు మోహన్ కృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రాష్ట వాణిజ్య విభాగం అధ్యకుడు దిండి రాకేష్, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, తూర్పు పశ్చిమ ఇన్ఛార్జీలు మహమ్మద్ నసీర్, కోలుమూడి నాని, రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబతిని చిట్టిబాబు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన చేస్తున్నటువంటి ఈ సేవకి గుర్తింపుగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆయనకి అత్యున్నత స్థానం దక్కటం ఖాయం. అదేవిధంగా ఈ రోజున ఇన్ని వందల మంది అభిమానుల మధ్య ఇంత కోలాహలంగా ఈ జన్మదిన వేడుకలు జరగటం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. ఇన్ని వేల మంది అభిమానుల మధ్య నా జన్మదినం చేసుకోవటం నా పూర్వజన్మ సుకృతం. ఇక్కడికి వచ్చిన మా విశిష్ట అతిథి డైనమిక్ లీడర్ వైసీపీ పాలిట సింహ స్వప్నం, ఒక్క మగాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ పట్టాభి గారు, మిగిలిన అనేక మంది సీనియర్ నాయకులు మాకినేని పేదరాత్య గారు, నజీర్ గారు, డేగల్ ప్రభాకర్ గారు, ఇంకా అనేక మంది ఇక్కడ మిత్రులు కార్యకర్తలు డూంటి రాకేష్ గారు, ఇలా అనేక మంది ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొంతమంది నాయకులు వస్తున్నారు, కాకపోతే సమయభావం లేక కార్యక్రమం ప్రారంభించాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన అభిమానులందరిలో కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలి, మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి అన్న కసి తలంపు ప్రతి ఒక్కరిలో ఉంది. మరోసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బస్టాండ్ కూడలిలోని పౌర సరఫరాల శాఖ గూడెంలో కూలీ రేట్ల పెంపు కొరుతూ ఆందోళన జరిగింది. ఏఐటీయూసీ ఆధ్వర్యన హమాలీ కార్మికులు నిరసన తెలిపారు. 9 నెలల క్రితం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పెంచిన కూలీ రేట్లు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని అన్ని గోడౌన్స్ దగ్గర నిరసన తెలియజేస్తున్నారు. దానికి కారణం మెయిన్ కూలీ రేట్లకు సంబంధించి ఒక 9 నెలలు అవుతుంది అగ్రిమెంట్ పూర్తయిపోయి, అయినా కానీ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. దానివల్ల మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. ప్లస్ ఇంకా బోనస్ ఒకటి, బట్టలు ఒకటి వెంటనే మాకు అమలు చేయాలని కోరుచున్నాము. ప్లస్ సొంత గోడౌన్స్ పిఎఫ్ స్లిప్లు ఇంతవరకు రాలేదు, 3 సంవత్సరాలు అవుతుంది. ప్లస్ పిఎఫ్ స్లిప్లు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇంతవరకు పిఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయలేదు. అవన్నీ తక్షణమే మాకు సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. చింతామణి సొంత మగుడు చిత్ర టీజర్ ట్రైలర్ కార్యక్రమం నిన్న గార్డెన్ శ్రీవారి పార్కులో జరిగింది. దర్శక నిర్మాత శివనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రముఖులు, ఆర్టిస్టులు పాల్గొన్నారు. ప్రేక్షకాదరణ పొందాలని ఆకాంక్షించారు. ప్రేక్షకులు త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో జూనియర్ పవన్ కళ్యాణ్ ఉన్నారండి హీరోగా, అలాగే జబర్దస్త్ అప్పారావు గారు, చిట్టిబాబు గారు, విలన్ 200 సినిమాల్లో చేసినటువంటి ఆనంద్ భారతి గారు, అలాగనే హీరోయిన్ 10 సినిమాలకు పైన చేసిందండి, మీకు ఐడియా ఉండి ఉంటుంది, మగువ సినిమా ప్రేమ్ అమ్మాయి మధుప్రియ, ఆ మధుప్రియ హీరోయిన్ చేసింది. ఈ సినిమాని ఆదరించి ఈ చిన్న నిర్మాతని ప్రోత్సహిస్తారని మరీ మరీ మనవి చేసుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు మాహిర. నేను చింతామణి సంతమగుడు మూవీలో ఒక చిత్ర అనే క్యారెక్టర్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని, అయినా కూడా నన్ను అంత దూరం నుంచి పిలిపించి ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో త్వరలోనే రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడి వేడిగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో స్వల్పకాలిక చర్చ, ఈ నెల 21 వరకు అసెంబ్లీ జరపాలని బీఎస్సీలో నిర్ణయం. 1000 రోజులుగా ఏపీలో కృత్రిమ రియల్ ఎస్టేట్ ఉద్యమం, 58 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు ఎలాంటి ఉద్యమాలు చేశారు, ఉద్యమాల పేరుతో టీడీపీ డ్రామాలు, అసెంబ్లీలో సీఎం జగన్ ఘాటు విమర్శలు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాల నిరసన హోరు, వాయిదా తీర్మానానికి టీడీపీ పట్టు, అసెంబ్లీలో గందరగోళం, ఒకరోజు పాటు ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్.
గుంటూరు పల్నాడు జిల్లాల అధికారులతో ఫుడ్ కమిషన్ చైర్మన్ సమీక్షా సమావేశం. ఆహార భద్రతా చట్టం మేరకు విజయవంతంగా పథకాలు అమలు చేయాలని ప్రతాపరెడ్డి ఆదేశం. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు డిమాండ్. కలెక్టరేట్ వద్ద ధర్నా. సివిల్ సప్లై సమాలీలకు కూలీ రేట్లు పెంచాలంటూ ఏఐటియుసి ఆందోళన. ఇక ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.